నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు కొంతమంది కళ్ళు తెరుచుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిందా, ఓహో మనం సన్మానం చేయాలా అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమందికి అయితే ఇప్పుడు కళ్ళు పెద్దగా తెరుచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికి వేడుకకు అయితే ఒక ప్లాన్ చేసినట్టు, ఒక పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి వేడుకకు భారీ ప్లాన్ ని ఈవెంట్ ని చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్, అయితే చిన్న అప్డేట్, పెద్దది కాదు, మీరు ఎక్కువ ఊహించుకోబాకండి. ఎందుకంటే అది జరిగే వరకు నమ్మకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున అలాంటి వాళ్ళు మన చిత్ర పరిశ్రమ ఉన్నారు కాబట్టి. కాబట్టి ముందుగా చూసుకుంటే కనుక చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ భారీగా వేడుక కోసం ఏర్పాట్లు చేస్తుందని దిల్రాజు స్వయంగా చెప్పారట. అయితే ఈ వేదికను ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగించేలా మలుచుకోవాలని పెద్దలు భావిస్తున్నారట. చిరు వేడుకలో స్వామి కార్యం, స్వకార్యం రెండు పూర్తి చేయబోతున్నారట. అసలు ఎప్పుడు ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది కొన్ని వెబ్సైట్ లో ఆర్టికల్స్ అయితే పడ్డాయి అనమాట. 3-4 రోజులుగా చిరంజీవి గారి ఇల్లు పర్యాటక కేంద్రంగా మారిపోయిందని, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు వెళ్తున్నారు. పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు అభిమానులు అభినందనల విలువ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే త్వరలో ఇండస్ట్రీ చిరు గారికి వచ్చినటువంటి పురస్కారాన్ని భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారట. చిరంజీవి గారి సత్కార సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఈ వేడుకలోనే ఇండస్ట్రీ ప్రయోజనాల గురించి కూడా చర్చ జరగబోతుందట. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడే ఇండస్ట్రీ శ్రేయస్కు ఉపయోగపడేలా పలు కీలక అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయ్యయ్యో, నిన్న కాక మొన్న వచ్చినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానానికి పిలిచి సన్మానాలు సత్కారాలు చేస్తుంటే, 4.5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మాత్రం పిలవడానికి వెళ్ళలేకపోయిందని చెప్పేసి మరోసారి టికెట్ రేట్లు తగ్గిస్తే కనుక అప్పుడు ఈ సినిమా వాళ్ళకి అర్థమైంది. అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి సినిమా టికెట్ రేట్లు పక్కగా 5 రూపాయలే, 5 రూపాయలు అంతకుమించం లేవు. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకుల మధ్య చిరంజీవి ఎప్పుడు వారధిగా ఉన్నారు, కరోనా సమయంలో కానీ దాని తర్వాత కానీ వచ్చిన టికెట్లు ఇష్యూ వల్ల కానీ, ఏదైనా సరే చిరంజీవి గారు ముందే ఉన్నారు. ఇక ఇప్పుడు తన పద్మ విభూషణ్ వేడుకను కూడా ఇండస్ట్రీ శ్రేయస్కు ఉపయోగించేలా ప్లాన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి వార్త యొక్క సారాంశం. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకటే, చిరంజీవి గారికి అవార్డు వచ్చిన మాట వాస్తవం. వీళ్ళు గ్రాండ్ గా చేసినా చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఆయన స్థాయిని కూడా ఇంకా తగ్గించేది లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది కొన్ని రాజకీయాల కోసం వాడుకోవడం అది జరుగుతుంది, స్వార్థ రాజకీయాల కోసం. ఇంకో పక్క ఏంటంటే, చిరంజీవి గారిని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే, లేని వార్తలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలుస్తున్నారా మరి లేదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిని పిలుస్తారా లేదా, ఒకవేళ పిలవకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, చాలా ఉంది కథ. మరి మెగాస్టార్ ఈవెంట్ అంత 100% సక్సెస్ఫుల్ గా సాగిద్ది అనడంలో ఒకంత అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుద్దో చూడాలి.